మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంతా కాదు తమలపాకులతో ఎన్నో రకాలైన జ్యోతిష్య దోషాలకు నివారణ దొరుకుతుందని పండితులు చెబుతున్నారు ఇక తమలపాకులను ఎలా ఉపయోగించాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే వివరాలను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకులను విశేషంగా పూజించి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమిడీగా పనిచేస్తాయని అంటున్నారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణ్యం మన దగ్గర ఉంచుకోవటం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని చెప్తున్నారు దీంతో మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలి అంటే ఖచ్చితంగా దీపావళి నాడు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చేయాలని అంటున్నారు ఆపై ఆ ఆకులను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి ఇక పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే కష్టాలు తొలగిపోతాయి తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించవచ్చు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు ఇలా చేస్తే రోగాల నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే శనివారం నాడు ఐదు చింతాకులను మరియు ఎనిమిది తమలపాకులను ఒక దారంపై కట్టి మీ దుకాణంకు తూర్పు వైపున కట్టండి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేయాలి ఆ తరువాత పాత ఆకులను నదిలో కాని నీటిలో కానీ సమర్పించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందుతుంది మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలనుకుంటే తమలపాకులపై కుంకుమను ఉంచి గణేశుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల గజాననుడు సంతోషిస్తాడు మరియు జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ప్రతికూలత వ్యాపించి కుటుంబ సభ్యుల మధ్య అశాంతి వాతావరణం నెలకొంటే తమలపాకును మీ ఇంటి ప్రధాన ద్వారంపై కట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుందని నమ్ముతారు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతుంటే అలాంటివారు ఆదివారం బయటకు వెళ్లే సమయంలో మీ జేబులో కాని పర్సులో కాని తమలపాకులు పెట్టుకుంటే మంచి సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించండి తమలపాకును ఎప్పుడూ చీల్చకండి ఇలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం మాత్రం దక్కదు తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి మానసిక శక్తి పెరుగుతుంది ఇక అంతేకాదు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి